హాయ్ గాయ్స్, ఇప్పుడు నేను ఫుకెట్లో ఉన్నానండి. ఇప్పుడు టైం వచ్చి 5:00 అవుతుంది. నేను వెళ్తున్న ప్లేస్ ఆల్రెడీ మీరు థంబ్నేల్స్లో చూసే ఉంటారు, సైమన్ క్యాపరేట్ షో అని చెప్పేసి. బాగుంటుందండి చాలా, నేను రివ్యూ కూడా చూసాను అనమాట. ఇట్స్ నాట్ ఏ అడల్ట్ షో, కిడ్స్ కూడా వెళ్ళొచ్చు అనమాట. సో అక్కడికి వెళ్ళి మిగతా ప్రైస్ వచ్చేసి 1500 థాయ్ బట్ చూపిస్తుంది. అక్కడికి వెళ్ళాక ఎగ్జాక్ట్ రేట్ చెప్తాను. సైమన్ క్యాపరేట్కి నచ్చుకుంటే సగం దూరం వచ్చాను, ఎంత దూరం వెళ్ళి రావట్లేదు ఇక సరే అని చెప్పేసి బైక్ తీసుకున్నాను. 40 థాయ్ బట్ చెప్పాడు, చూద్దాం ఎంత దూరం. నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు, జాక్ స్టాక్ ట్రావెల్. సో ప్లీజ్ ఫాలో జాక్ స్టాక్ ట్రావెల్. మొత్తానికి సైమన్ క్యాబరెట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు వెళ్ళి లోపలికి వెళ్ళి టికెట్ తీసుకున్నాము. థ్యాంక్ యూ. అదిరిపోయింది కదా, ముందైతే వెళ్ళి టికెట్ తీసుకున్నాము, దాని తర్వాత మిగతా. ఐ వాంట్ టు గో ఫర్ దిస్ షో అండ్ విఐపి హౌ మచ్? ఓకే. అండ్ దిస్ వన్ పర్సన్ ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ రేట్స్ ఉన్నాయండి. ముందు ఒక రేట్ ఉందనమాట, విఐపి రేట్ వెనకాల ఒకటి ఉంది, కానీ 200 థాయ్ బట్స్ డిఫరెన్స్ అనమాట. నా తెలిసి మేమేమో స్టేజ్ దగ్గర ఇస్తానంటుంది. సో లెట్స్ గో టు 1000 థాయ్ బట్స్ ఉంది. ఇది టికెట్ అనమాట, 6:00 అంట 1000 థాయ్. గాయ్స్, అది సంగతి, టికెట్ అయితే తీసేసుకున్నాము. 6:00 షో అంట. సో ఇంకా టైం ఉంది, ఒక 15 మినిట్స్ ఉంది. లెట్స్ గో ఇన్సైడ్. Seat number B? 16. Okay, follow me. సైడ్ ఏమో 800 థాయ్ బట్స్, ఇదంతా వచ్చేసి 1000 థాయ్ బట్స్. నాకు తెలిసి ఇదే బెస్ట్. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, అండ్ వెల్కమ్ టు ది ఫుకెట్ సైమన్ క్యాబరే. Tonight, you will experience the excitement, the music, the song, the dance.
షో అయిన తర్వాత వీళ్ళందరూ ఇలా అనుకుంటారంటే ఫోటోలు తీయవచ్చు, 100 ఫైవర్స్ నుంచి ఇచ్చుకోవచ్చు అనమాట, ఇంక అంతకంటే ఎక్కువ ఎంత కావాలంటే. సో వీళ్ళందరూ వాళ్ళే గైస్. సైమన్ క్యాబరిక్ సూపర్ గా ఉంది, బ్యాక్ గ్రౌండ్స్ మటుకి మామూలుగా వాడలేదన్నమాట. ఇది అడల్ట్ రిలేటెడ్ అంటే అంత ఏం లేదు, అందరూ చూడొచ్చు అనమాట, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. బట్ స్టేజ్ మీద బ్యాక్ గ్రౌండ్స్ మటుకి ఒక రేంజ్ లో ఉన్నాయి, ఎలా వాడారంటే సూపర్. సినిమాలో కూడా సెట్లు కూడా పనికిరావు అనమాట, అంత బాగున్నాయి. How much this one? This one how much? 50 baht. Okay. 50 baht sande. These speed lu chudandi. Paapade enda pettinatte enda pettadu. Dry speed sande ivanni. Edaina gaane 20 thai baht sande. So adi iskunte ikkada luxury ga aadistaru. వేరే ఇది వచ్చి మాలిన్ ప్లాజా అంట, మొత్తం ఫుడ్ కోర్ట్లా ఉంది, లోపలికి వెళ్ళి చూద్దాం పదండి ఒకసారి. మొత్తం కంప్లీట్ డక్, ఇక్కడ చూసారా డక్ చాలా రోజులు తర్వాత. ఇది మురిగి చికెన్ రొయ్యల. వాట్ ఇస్ దిస్? చికెన్ లెగ్ పీస్లు 25 అంట. నాన్ వెజ్కి ఏం తక్కువ లేదా బా ఇక్కడ. ఫిష్ పా కన్నా మసాజ్ వేసుకోవడం బెటర్. రొయ్య చూసారా, రొయ్య చూసారా ఎంత పెద్దగా ఉంది అది. రెడ్ ఫిష్ సేమ్ సేమ్ మోమోస్ లాగే ఉన్నాయి చూడండి. అయ్యా ఇక్కడ మనది ఇండియన్ రెస్టారెంట్ ఉంది, ఇది వచ్చేసేసి మసాలా రెస్టారెంట్ అంట, ఇండియన్దే. సో మన ఇండియన్స్ ఎవరైనా వస్తే ఇక్కడికి రండి, ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది. వాట్ ఈస్ యువర్ నేమ్ బ్రో? మై నేమ్ ఇస్ రాహుల్. రాహుల్, వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఇండియా కాఠ్మండూ. కాఠ్మండూ. ఓకే ఓకే. సో హౌ మెనీ ఇయర్స్ యూ బీన్ ఫుకెట్? న్యూ కమర్. 3 మంత్స్. 3 మంత్స్. ఓ వెరీ న్యూ. హౌ ఇస్ యువర్ బిజినెస్? ఇట్స్ ఓకే. ఓకే. ఇండియన్స్ ఆర్ కమింగ్ హియర్? యా, టూ మచ్. ఓకే. సో అది భయ్య మన ఇండియన్స్ కూడా బాగానే వస్తున్నారంట, బేరం కూడా బాగానే ఉందని చెప్తున్నాడు. థ్యాంక్ యూ బ్రో. థాయిలాండ్ అంటే టాటూస్కి చాలా ఫేమస్ అండి, ఒకసారి టాటూస్ ఎంత ప్రైస్ చెప్తాను మీకు. బ్రో, వాట్ ఈస్ ద ప్రైజెస్ ఫర్ టాటూ?
హౌ మచ్ 15,000 థాయ్ బాట్స్ దిస్ వన్ 12,000 ఓకే ఇక్కడ ట్యాటూ నా తెలిసి తక్కువే ఉందండి 15 12 అంటున్నాడు నాకు తెలిసి మన మన దాంట్లో లెక్కేసి చెప్తాను సో భయ్య ఇక్కడైతే మనం బైక్ రెంట్ తీసుకుంటున్నాము 300 ట్రై బాట్స్ అన్నాడు మంచి డీలే ఎందుకంటే రేపంతా నాకు కావాల్సి వస్తుంది సేమ్ 24 అవర్స్ రేపు మళ్ళీ 8 o'clock ఇక్కడ ఇచ్చేయాలి అండ్ నేను తీసుకున్న బైక్ ఇది దిస్ వన్ ఓన్లీ రైట్ సో మీరు ఎప్పుడు బైక్ తీసుకున్నా కానీ ముందు నన్ను వీడియో తీసుకోండి ఎందుకంటే సబ్మిట్ చేసేటప్పుడు గీతలు పడ్డాయి అని అది ఇది అని రిస్క్ చేస్తారు సో ఇది ఆల్రెడీ గీతలు సో మనం బైక్ తీసుకున్నప్పుడు ఏంటంటే ముందు సైన్ చేసిందో చెప్తా బైక్ తీసుకున్నప్పుడు ఏంటంటే మనకి కంపల్సరీగా మనము పాస్పోర్ట్ అయితే ఇవ్వాలండి తప్పదు సో పాస్పోర్ట్ సబ్మిట్ చేస్తున్నాను అండ్ బైక్ రెంట్ తీసుకున్నాను చెప్తానికి సో రేపు కొంచెం పనులు ఉన్నాయి కాబట్టి తప్పదు ఇది బిల్ అండి సో ఇలా ఇస్తారు మనకు బైక్ ఇచ్చేస్తారు బైక్ ఫోటో కూడా తీసుకుంటున్నారు చూడండి ఇవి మొత్తం షాపింగ్ స్ట్రీట్స్ అండి ప్రైజులు మటుకి ఆకాశాన్ని అమ్ముతున్నాయి మినిమం 200 ఉంటుంది అండి ఒక టీషర్ట్ టీషర్ట్స్ ఇక్కడైతే చాలా కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు ఇక రేంజ్లో ఉన్నాయి రేట్స్ నో నో వెయిట్ విషయం ఏంటంటే టీషర్ట్లు వావ్ అనేలాగైతే ఏం లేవండి మామూలుగా ఉన్నాయి సో మీరు ఎప్పుడైనా షాపింగ్ చేయాలనుకుంటే బీచ్కి ఎదురుగా ఉంటుంది అండ్ ఎక్కడ పడితే అక్కడ మనకి మనీ ఎక్స్చేంజ్ కౌంటర్స్ ఇలా ఉన్నాయి కదా మనీ ఎక్స్చేంజ్ కౌంటర్స్ ఎక్కడైనా అక్కడ ఉన్నాయి ఎయిర్పోర్ట్లో అస్సలు చేంజ్ అయ్యండి అమౌంట్ బయటకు వచ్చిన తర్వాత ఫుడ్బెట్లో సిటీలోకి వచ్చినప్పుడు పే చేంజ్ చేయండి దాని మీద అదే ఎలా పెట్టి అందించారు హౌ మచ్ దానిలో ఐస్ వేసి ఇచ్చి పడేస్తుంది అయిపోయాయి మందు చూసారా ఇక్కడ బండి మీద పెట్టి అమ్మేస్తున్నారు బీర్ బీర్ క్యాన్ ఓకే హౌ మచ్ బడ్వైజర్ 100 సో వీళ్ళు ఓన్లీ బాటిల్స్ అమ్ముతున్నారు క్యాన్స్ అమ్మట్లేదు అనమాట కానీ రోడ్డు మీద ఐస్ వేసి అమ్మేస్తున్నారు బాగుంది కదా ఇది ఒకటి బాగుందా ఇక్కడ గన్ షూట్ అంట సో ఫుకెట్లో వాకింగ్ స్ట్రీట్కి వచ్చామండి బంగ్లా స్ట్రీట్ అంటారు ప్లస్ పతంగ్ బీచ్ ఆపోజిట్ పదండి లోపలికి వెళ్దాం Thank you.
అలాగే నా వెబ్సైట్ ఉందని చెప్పాను కదా, jockstock.com jakstock.com. ఇందులో హెచ్డి వీడియోసు, ఫోటోగ్రాఫ్సు, నా ట్రిప్కి సంబంధించిన అన్నీ ఉంటాయండి డీటెయిల్స్. సో ప్లీజ్ విజిట్ jockstock.com.